హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇప్పుడిప్పుడే రావటం జరిగింది. ఇక ఆ వివరాలేంటో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ వివరాలేంటో చూద్దాం. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని సరిహద్దులో ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం వద్ద ఉన్న అల్పపీడనం, ఈరోజు ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమైందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు, ఈ అల్పపీడనం దీనికి అనుగుణంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని అన్నారు. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించి పశ్చిమ మధ్య దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం వద్ద దక్షిణాంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాన్ని రేపు ఉదయం తాకనుందని చెప్పారు. దీంతో ఏపీలో రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు కురుస్తాయని చెప్పారు. రేపు ఎల్లుండి పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయని చెప్పారు. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు కూడా కురుస్తాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి. 22-25 మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో చలి ప్రభావం కూడా తగ్గింది. అల్పపీడన ప్రభావంతో రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సో దిస్ ఈస్ టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్. ఇలాంటి లైవ్ వెదర్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ మీ ఏరియాలో వెదర్ ఎలా ఉందో కామెంట్ చేయండి.